performance. Some of the characters was awesome and beautifully performed. And ఈ మూవీలో నాకు రావు రమేష్ గారి ప్రతి ఎమోషన్ డైలాగ్ చాలా కనెక్టింగ్ అనిపిస్తుంది అండి. సో మదర్స్ గురించి అని చెప్పే డైలాగ్ అయితే నాకు వెరీ కనెక్టెడ్ అనిపించింది. అంటే ఈ రోజుల్లో యుఎస్కి వెళ్ళిపోతున్నారు, అక్కడి నుంచి అంటే మదర్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు, చనిపోయిన అక్కడ రాకుండా ముందుగా ఇక్కడ చేశారని చెప్తున్నారు. సో అలాగే మదర్స్ గురించి చాలా ఇవేట్ చేస్తారు, మంచి కాన్సెప్ట్ ఇచ్చారు మాత్రం రెడ్డి గారు. అండ్ రావు రమేష్ చెప్పే ఒక మదర్స్ డైలాగ్ అయితే అవసరం వచ్చింది. అంటే వాళ్ళు ఉన్నంత వరకే మనకి ప్రెసెంట్ వాళ్ళు ఉన్నంత వరకే మనం చిన్న పిల్లలు వాళ్ళు మనకి తిండి పెడతారు, మనతోనే తిట్టు తింటారు. సో అటువంటి వాళ్ళు బాగా చేసుకోవాలని చెప్పే ఒక మంచి డైలాగ్స్ కామిక్ టైమింగ్ వస్తుండే. సో రాజేంద్ర ప్రసాద్ కామిక్ టైమింగ్ వస్తే అవసరం అండ్ నాగశౌర్య సపోర్టింగ్ వాస్ వెరీ గుడ్. సో ఆల్ టుగెదర్ ఒకే ఒక డైలాగ్ చెప్పాలంటే సమంత క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పాతికేలా క్యారెక్టరైజేషన్ చేస్తుంటే పిల్లల భావాలను చేసే ప్రతి ఒక్క డైలాగ్ మరి యా రాజేంద్ర ప్రసాద్ గారి సమంత కాంబినేషన్ ప్రతి ఫ్రేమ్లో హిలారియస్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆ ఏజ్ నుండి పాతికేళ్ళ పురాడిగా వచ్చి చేసే ఒక ప్రతి ఒక్క ప్రయత్నం కూడా హిలారియస్గా ఉంటుంది. సో ఇట్ వాస్ ఆల్సో నైస్ మూవీ. ఒక చిన్న మ్యారేజ్ చేస్తాను చెప్పుకోవాలి సో ఆఫ్ ద మూవీ ద రాక్ స్టార్ సింగర్గా ఉంటుంది కదా బేబీ. సో అంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా వన్ మ్యాన్ సమంత ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం సమంత ఒకే మాట చెప్పుకోవచ్చు. సో ఆ కాలంలో సావిత్రి గారిని నేను చూడలేదు, ఈ కాలం నేను చూసిన సావిత్రి మన శామ్ సమంత.